మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ శ్రీరామనవమి స్పెషల్ అండి పానకం వడపప్పు చలిమిడి ఈ మూడు సింపుల్గా చేసుకునే నైవేద్యాలండి ముఖ్యంగా శ్రీరామనవమి అంటే పానకం వడపప్పు చలిమిడి ఈ మూడు కంపల్సరీ ఉండాలండి ఎటువంటి హడావుడి లేకుండా స్టవ్ వెలిగించకుండా మనం సింపుల్గా తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి పూజ అనంతరం ఈ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా మన ఇంటికి వచ్చిన వారికి కూడా ప్రసాదంగా పెట్టడం అనేది మన సాంప్రదాయం కదండి ఇప్పుడైతే ముందుగా పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకొని దీనిలో మనం ఎంతైతే తయారు చేయాలనుకున్నాం పానకం అంత క్వాంటిటీ అనేది వాటర్ తీసుకోవాలండి ప్రజెంట్ నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను దీనిలో హాఫ్ కప్ బెల్లం తురిమిన బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇంకొక వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటూ ఈ బెల్లం కరిగేలాగా బెల్లాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుతున్నానండి మనకు టైం ఉంటే ఈ బెల్లము వాటరు ఇట్లానే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బెల్లం అనేది నీటిలో కరిగిపోతుంది నేనైతే ఇప్పుడు చేత్తో కలుపుకుంటున్నాను ఇట్లా బెల్లం కరిగేలాగా మొత్తం బెల్లాన్ని కలుపుకోవడమేనండి ఈ వాటర్లో కలుపుకున్న తర్వాత ఈ బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేయాలి కాబట్టి ఫిల్టర్ చేసుకుందామండి ఈ పానకాన్ని ఇట్లా వడకట్టే దాంతో మనం వడకట్టేసుకుంటే ఏవైనా డస్ట్ ఉన్న కరగని బెల్లం కూడా మనకి వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత కోర్సుగా ఒక పదకొండు మిరియాలు రెండు యాలకులు తీసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని వచ్చిన ఈ నల్ల మిరియాలు యాలకుల పొడిని మనం వడకట్టుకున్న పానకం నీటిలో వేసుకొని పైన ఈ పానకంలోనే ఒక తొమ్మిది తులసి దళాలు అనేవి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ గ్లాస్తో వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే ఈ తులసి దళాలు యొక్క ఫ్లేవరు మనం వేసిన నల్ల మిరియాలు ఇలాచి ఫ్లేవర్ కూడా పానకంలో చక్కగా కలిసిపోతాయి తర్వాత వడపప్పు కోసం ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వాటర్లో నానబెట్టుకోవాలండి టూ టైమ్స్ ఈ పెసరపప్పుని మనం శుభ్రంగా వాష్ చేసుకొని నీటితో కడుక్కోవాలి శుభ్రమైన నీటితో కడుక్కున్న తర్వాత మనం ఈ పెసరపప్పుని కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెడదాము హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత మరొకసారి శుభ్రమైన నీటితో ఈ పెసరపప్పుని కడిగేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకోవాలండి నానిన ఈ పెసరపప్పునే వడపప్పు అని అంటారు మనం దీపారాధనకి రెడీ చేసుకునేటప్పుడే ఇట్లా వడపప్పు నానేసుకుంటే ఈజీగా నానిపోతుందండి తర్వాత మనం చలిమిడి తయారు చేసుకునే విధానం చూద్దామండి ఈ చలిమిడికి ఒక కప్పు బియ్య పిండి ఎంతైతే క్వాంటిటీ బియ్య పిండి తీసుకున్నామో దానిలో హాఫ్ క్వాంటిటీ బెల్లం సరిపోతుందండి టూ టేబుల్ స్పూన్స్ గీ నెయ్యి వాడుకుంటే శ్రేష్టమండి అట్లానే మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వాటిని మనం కొంచెం కోర్స్గా మిక్సీ చేసుకొని కలుపుకుందాము సాధారణంగా చలిమిడి రెండు రకాలు ఒకటి పచ్చి చలిమిడి రెండవది పాకం చలిమిడండి పూజల్లో మనం నైవేద్యంగా పచ్చి చలిమిడి అనేది ప్రసాదంగా చేసి నివేదించడం అనేది మన ఆచారం ముందుగా ఈ పచ్చి చలిమిడి తయారీకి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మనం తీసుకున్న కప్పు బియ్య పిండి అనేది వేసేసుకుంటున్నాను వేసుకొని దీనిలోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అనేది కలుపుకుందామండి ఈ బెల్లం మెత్తగా చేసుకుంటే తొందరగా మనకి చలిమిడిలో కలిసిపోతుంది బెల్లాన్ని అంతటిని ఇట్లా తురుముకొని వేసుకుంటే తొందరగా చలిమిడి సిద్ధం చేసుకోవచ్చు మనం ఇట్లా ఈ పిండి ఈ బెల్లం కలిసేటట్లు చేత్తో ఏమైనా చిన్న గడ్డలున్నా కూడా ప్రెస్ చేసుకుంటే ఈ పిండిలో కలిసిపోతాయండి ఈ పిండి మొత్తంలో ఈ బెల్లం అంతా కలిసేటట్లు అంతా కలుపుకుందాము ఇలా కలుపుకుంటున్నప్పుడు ఏవైనా గడ్డలుగా తగిలితే కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ పిండిలో మిక్స్ చేసేయడమేనండి దీనిలోనే టూ టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే చేతికి ఇంకా పిండి అనేది అంటకుండా చక్కగా ఈవెన్గా తయారవుతుందండి దీనిలోనే కోర్సుగా పెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీరు అనేది వేసుకుంటూ ఈ పిండిని చల్లిమిడిలాగా తయారు చేసుకోవాలండి ముద్దగా వచ్చేటట్టు మనం తయారు చేసుకుంటే సరిపోతుంది నీరు కొద్ది కొద్దిగా వేసుకుంటే జారుడు అనేది అవదండి పిండి ఇన్ కేస్ నీరు కనుక ఎక్కువైతే ఇంకా కొంచెం పొడిపిండి అనేది కలుపుకోండి మనం ఇక్కడ పొడి బియ్య పిండి అనేది వాడామండి తడి బియ్య పిండితో కూడా చలిమిడి చేసుకోవచ్చు తడి బియ్య పిండితో చలిమిడి చేసుకునేటట్లయితే నీరు అసలు పట్టదు బెల్లంలో ఉన్న మాయిశ్చరు అండ్ తడి బియ్య పిండిలో ఉన్న మాయిశ్చర్తో ఈజీగా చలిమిడి ముద్ద అనేది తయారైపోతుంది ఇక్కడ మనం పొడిపిండి అనేది వాడాం కాబట్టి కొంచెం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వరకు అయితే ఉపయోగించామండి ఇలా ముద్దలాగా అయితే సరిపోతుందండి పచ్చి చలిమిడి అనేది రెడీ అయిపోయింది పానకం వడపప్పు చలిమిడి అనేవి ఒక్క శ్రీరామనవమికే కాదండి దేవీ నవరాత్రులలో ఉత్సవాల్లోనూ పండుగలు పర్వదినాల్లోనూ ఎటువంటి శుభకార్యాల ముందైనా కూడా చేసుకునే ప్రత్యేక పూజల్లోనూ ఈ మూడు ప్రసాదాలు అనేవి నివేదన చేయటము చాలా మంచిదండి చూశారు కదండి పానకం వడపప్పు చలిమిడి తయారు చేసుకోవడము పండుగలకి శుభకార్యాలకి ఈ రాబోయే శ్రీరామనవమి పండుగకి తప్పనిసరిగా మనందరము పానకం వడపప్పు చలిమిడిని ప్రసాదంగా చేసుకుందాము ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్